కానీ ఒకటి చెప్పండి, అంటే అంటే సోనియా గాంధీ గారి బర్త్డేకి సరే తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ అని అన్నారు, కానీ అట్ ది సేమ్ టైం ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద పనిష్మెంట్ అయిపోయింది కదా. అది అంటే ఆయన కేవలం ఆమె బర్త్డే రోజున రాష్ట్రాన్ని విభజించాలి అని అనుకున్నది కేవలం తన స్వార్థం కోసం అనేటువంటి దాని మీద అక్కడ ప్రతిపక్షాలు ఉపయోగించుకొని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటానికి కారణం అవ్వలేదు. ప్రతిపక్షాలే కాదు, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న వాళ్ళు కూడా అదే అది మిస్ఇంటర్ప్రిట్ చేసారు. దాన్ని కరెక్ట్గా చెప్పేది ఉండే, ప్రజలకు తెలియపరిచేది ఉండే, సరిగ్గా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు అన్న మెసేజ్ పోయేది ఉండే ప్రజలు. మరి ఆ రోజు ప్రకటన రాగానే 9 డిసెంబర్ నాడు ప్రకటన రాగానే 10 డిసెంబర్ నాడు పార్లమెంట్లో చెప్పిండు చిదంబరం గారు, బోత్ లోక్సభ రాజ్యసభలో అనౌన్స్మెంట్ ప్రభుత్వ ప్రకటన రాగానే ద ప్రాసెస్ ఆన్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అండ్ అన్ అప్రోపరియేట్ రెజల్యూషన్ విల్ బి మూవ్డ్ ఇన్ ది అసెంబ్లీ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది కేసెస్ దట్ హావ్ బీన్ బుక్డ్ అగెన్స్ట్ ది స్టూడెంట్స్ ఆర్ ది అజిటేటర్స్ విల్ బి విత్డ్రాన్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్. అది రాగానే ఇక్కడ నిమ్మరసం తాగి విత్డ్రా చేసుకో, కేసీఆర్ విత్డ్రా చేసి ఆంధ్రాలో అజిటేషన్ వచ్చింది. అక్కడ ఆంధ్ర వాళ్ళు అజిటేషన్ స్టార్ట్ చేశారు, అరే ఎట్లా ఇస్తారు తెలంగాణ, ఇంకా అయిపోయేటట్లే ఉంది తెలంగాణ, మేమందరం సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం అమ్మగారికి సీట్ తీసుకుపోయి ఇద్దామని తెలంగాణ ఎంపీల పోతే డోంట్ సెలబ్రేట్ వాళ్ళు, దే ఆర్ వెరీ మచ్ అనాయిడ్, మీరు ఎక్కువ ఎగ్జైట్ కాకండి, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి అని చెప్పింది పాపం. తర్వాత ఇక్కడ బాగా అందరూ అమ్మగారిని ఒక దయ్యంలాగా చిత్రీకరించారు సీమాంధ్రులు. దే నాకు సమాధి గుంతలతో వేసేలా ఆమెను జిందా సమాధి చేస్తామన్నారు, గాడిదల మీద ఊరేగింపులు చేసి ఇట్లాంటివన్నీ చేసి ప్రజలందరినీ కూడా సకల జనుల సమ్మె అనేసి మొత్తం అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి విద్యార్థులను కానీ మరి ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ ప్రతి వ్యక్తి సీమాంధ్రులు పుట్టిన ప్రతి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చేసాడు. వచ్చేసి ఏం చేసిండ్రు ఈ అందరు పాలిటీషియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరు కలిసి సోనియా గాంధీ గారిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఆమెను భయపెట్టిస్తాం, తెలంగాణ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యతిరేకమవుతుంది, లేకపోతే సీమాంధ్రులందరూ కూడా వ్యతిరేకులు అవుతారు, సీమాంధ్ర రాష్ట్రం అంతా కాలిపోతుంది అన్నట్లు చూస్తే ఆమె భయపడి తెలంగాణ ఇయ్యదేమో అని అనుకున్నారు. కానీ ఆమె ఇచ్చిన మాటకు వెనక్కి పోదు అన్నది దాంట్లో తేలింది. ఆమె ఏమన్నది, వి హవ్ ప్రామిస్డ్ దెమ్ తెలంగాణ విల్ గివ్ కమ్ వాట్ మే. అని ఒకటి చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇంతకంటే బెటర్గా చేసి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? ఎట్లు చేసినా విడగొట్టే ఏదైతే ఇమ్మినెంట్ కదా, ఇమ్మినెంట్ అయినప్పటికీ కూడా ఆ ప్రాసెస్ అనేది కొంత సహేతుకంగా జరగలేదు. ప్రాసెస్లో తప్పేం లేదు, ఎప్పుడైనా విడిపోవాలి అదే పద్ధతి ఉంటుంది ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ ఉంటుంది. కానీ నిన్న సై అన్న వాళ్ళు తెలంగాణ గురించి, ఇవాళ నై అనటానికి వనుకొచ్చింది ఏంటంటే రాత్రి రాత్రి ఇస్తారు ఆ ప్రకటన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ముంటే తెలంగాణ బిల్లు పెట్టండి నేను పాస్ చేస్తా అన్నాడు 7 డిసెంబర్ 2009 నాడు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటరే ఇచ్చిండ్రు, మీకు దమ్ముంటే తెలంగాణ బిల్లు పెట్టండి నేను మద్దతు చేస్తా అన్నాడు ప్రత్యేక రాష్ట్రానికి. మరి చిరంజీవి గారు పీఆర్పీలో ఉన్నారు అప్పుడు, ఆయన కూడా అన్ని పార్టీలు ఇచ్చిన ఎక్సెప్ట్ సిపిఐఎం. మరి అందరూ చెప్పిన తర్వాత ఇదే చిరంజీవి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు ఆ రోజు, మీరు రాత్రి రాత్రి ఎట్లు ఇస్తారు ప్రకటన అన్నారు. రాత్రి ఇస్తే ఉదయం ఇస్తే మధ్యాహ్నం ఇస్తే, నిన్న సై అన్న వాళ్ళు ఇవాళ నై అన్నారు. అందుకే ఈ అజిటేషన్ అంతా జయించినందుకు 23 డిసెంబర్ నాడు ఇంకో ప్రకటన వచ్చింది, అది తూతు మంత్రంలాగా ఉంది, ఐ వాష్ లాగానే ఉండింది. సరే ఇంకోటి చెప్పండి సార్, అది చూసి ఇది కంప్లీట్ చేస్తాయి, అది చూసి ఏం చేసారు, ఓ మాకు ఒక ప్రకటన వచ్చేసింది ఇంకా రాదు తెలంగాణ అని మిస్ఇంటర్ప్రిట్ చేశారు, మిస్కమ్యూనికేషన్, ప్రజలను తప్పుదారిని పట్టించారు. ఆ రెండో ప్రకటన ఏదైతే వచ్చిందో 23 డిసెంబర్ 2009, అది సీమాంధ్రులకు ఫారుగా తెలంగాణ వాళ్ళకు వ్యతిరేకంగా ఏం లేదు, అది తెలంగాణ ఇస్తామన్న మాటనే ఇంకా పకడ్బందీగా చెప్పింది స్టేట్మెంట్. మేమున్నాం ఆ డ్రాఫ్టింగ్లో. అసలు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది పుట్టినరోజు బహుమానం రోజు, ప్రాసెస్ ఆన్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ టైం బౌండ్ ప్రోగ్రామ్. వెన్ విల్ యూ ఇనిషియేట్, వెన్ విల్ యూ కంప్లీట్ అదేం రాయలేదు, కేవలం ఒక మాట అన్నారు ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ అంటే 2-3 ఏళ్ళు పట్టేది అంటారా, 10 ఏళ్ళు పట్టవచ్చు. అసలు ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తామన్నాము, ఎప్పుడు చేస్తామని చెప్పలే కాబట్టి అసలు ఇనిషియేట్ చేయం.
కాబట్టి ఇట్స్ నాట్ ఎ పకడ్బందీ స్టేట్మెంట్. అట్నే అన్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మూడ్ ఇన్ ది అసెంబ్లీ అన్నారు. అసలు రిజల్యూషన్ది కూడా అవసరం లేదు. ఇంకోటి చెప్పండి, అంటే కేసెస్ విత్డ్రా చేస్తామని కేసెస్ అయితే విత్డ్రా చేయాలి ఇప్పటిదాకా కూడా. ఇంకా ఈ కేసీఆర్ కూడా చేయనట్టే ఉన్నాడు. కానీ అప్పటి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ ఏ పకా స్టేట్మెంట్. 9th December అంతకన్నా పకడ్బందీగా ఇచ్చిన స్టేట్మెంట్ తెలంగాణ విషయంలో ఏది అంటే సెకండ్ స్టేట్మెంట్, 23rd స్టేట్మెంట్. 23rd నాడు ఏమన్నారు, యునానిమిటీ అరైవ్డ్ అట్ ఓవర్ ది ఇష్యూ ఆఫ్ సపరేట్ తెలంగాణ, అంటే ప్రత్యేక రాష్ట్ర రూపంలో తెలంగాణ ఇచ్చేందుకు ఏకాభిప్రాయ సాధన జరిగింది, అందరూ ఒప్పుకున్నారు. అంటే లెటర్స్ బట్టి వచ్చింది. అంటే ఇంకా ఫర్దర్ డిస్కషన్ అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ వచ్చినందుకు 9th నాడు కొన్ని పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ రేజ్డ్ హ్యూ అండ్ క్రై. సిచ్యువేషన్ వాజ్ ఆల్టర్డ్. నిన్న సై అన్న వాళ్ళు ఈనాడు నై అన్నారు, చంద్రబాబు కానీ చిరంజీవి గారు కానీ. ఒకటి అయితే చెప్పండి, అన్నందుకు అంటే మళ్ళీ అన్నందుకు మళ్ళీ ఏమన్నారు, వైడర్ కన్సల్టేషన్స్ చేసి శ్రీకృష్ణ కమిటీని వేశారు ఇస్తామన్నారు. కానీ తెలంగాణ వాళ్ళు ఇదే కేసీఆర్ జానారెడ్డి గారింటికి పోయి కౌగులిచ్చుకొని అన్నా వచ్చిన ప్రకటన పోయిందే తెలంగాణ రాదే మన నోటికాడి బుక్కను గుంజుకున్నారే సీమాంధ్రులు అనేసి మిస్కమ్యూనికేట్ చేసారు ప్రజలకు. మిస్కమ్యూనికేషన్ ఏముందండి అందులో, కరెక్టే కదా. ఎట్లా ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుంది, పక్కడబందిగా చెప్తుంది శ్రమ ఏకాభిప్రాయ సాధన కుదిరింది అందుకే ప్రకటన చేశాము, కానీ సిచ్యువేషన్ ఆల్టర్ అయింది, నిన్న సై అన్న వాళ్ళు ఇవాళ నై అన్నారు, అందుకే మళ్ళీ వైడర్ కన్సల్టేషన్స్ చేసి అందరిని ఒప్పించి మెప్పించి ఇచ్చేస్తాం తెలంగాణ అన్నారు. కానీ నిన్న ఇస్తామన్నాం కానీ ఇవాళ ఇవ్వము అనేది అనలే కదా. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి జాకులు ఫామ్ చేసి ప్రజలను తప్పుదారిన పట్టించినందుకు అక్కడనేమో సీమాంధ్రులకు ఫేస్ సేవింగ్ అయింది. రోడ్ల మీద తీసుకొచ్చిర్రు, మళ్ళీ వెనక్కి ఎట్లా పోవాలి అన్నప్పుడు స్టేట్మెంట్ వచ్చింది కదా అనేసి వాళ్ళు వెనక్కి పోయారు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, అది అడ్వాంటేజ్గా తీసుకొని అయ్యో వచ్చిన తెలంగాణ పోయింది కదా, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, సోనియా గాంధీ గారు మోసం చేస్తుండ్రా, సీమాంధ్రులు ఇది పడనిస్తలేరు, మన నోటుబుక్కను గుంజుకున్నారు, కాబట్టి మనం ఇంకా గట్టిగా అవుదామని ఒక జాక్ ఫామ్ చేసుకొని వీళ్ళు ప్రజలను తప్పుదారిన పట్టించినందుకు అమాయకులంతా పడపడపడపడే తప్పుదారి పట్టించిందంటారా? తప్పకుండా ఈ జాక్ అవసరమే లేకుండే.